18 కాలనీ ఆర్జీటీ జీఎం కార్యాలయంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాల కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. సోమవారం విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా జీఎంఎల్వి సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై జీఎం ఆఫీసు ఉద్యోగులతో విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ప్రతిజ్ఞ నిర్వహించి ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం విజిలెన్స్ వారోత్సవాలు జరుపుకుంటున్నామని, ఈ ఏడాది సమగ్రత సంస్కృతి దేశ పురోభివృద్ధి అనే నినాదంతో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు జరగనున్నాయని, కంపెనీలో బొగ్గు రవాణా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ వస్తువు కొనుగోలు రివర్స్ టెండరింగ్ మొదలైన వాటిలో ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఆధునిక సాంకేతిక విధానంతో ఎలాంటి అవకతవకలు జరగకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని, సింగరేణి సంస్థలో వివిధ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలు దేశంలో ఎక్కడా లేని విధంగా చేసి అదే రోజు ఫలితాలను ప్రకటించడం సింగరేణి సంస్థకు మాత్రమే చెల్లిందని అన్నారు. అవినీతి గురించి తెలిసి మౌనంగా ఉండడం పరోక్షంగా దానికి దోహదం చేసినట్లేనని, ప్రతి ఒక్కరూ లంచం ఇవ్వను తీసుకోను అని దృఢంగా నిర్ణయించుకొని అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించాలని, అవినీతి రహిత సింగరేణిగా ముందు వరుసలో నిలవాలని, సంస్థలో ఎక్కడైనా తప్పు జరిగితే సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు. ఈ సందర్భంగా అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులతో విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ప్రతిజ్ఞ నిర్వహించారు. మన సంస్థలో ఉన్నటువంటి వివిధ పనులలో వివిధ ఉద్యోగులు నిర్వహించే వారి బాధ్యతల్లో వారు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. దాంట్లో కూడా సిస్టమ్స్ ఉంటాయి. ఆ సిస్టమ్ ప్రకారము ముందు తెలుసుకొని మన కంపెనీ పాలసీలు ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ విధంగా పనిచేయాలి. దాని తర్వాత అవినీతికి ఎటువంటి ఆస్కారం లేకుండా, ఎందుకంటే మన సీఎండి శ్రీ బలరాం గారు కూడా అవినీతిని సహించరు. ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా మనం చేస్తున్నటువంటి ఉద్యోగం మనకు ఆల్రెడీ సఫిషియెంట్ గానే పేమెంట్స్ వస్తున్నాయి, శాలరీస్ వస్తున్నాయి. దాంతో మనం ప్రతి పని కూడా సక్రమంగా చేయాల్సిన బాధ్యత మనకున్నది. దాంట్లో వేరే విధమైన ఆలోచనలు పెట్టుకోవడం కానీ ఆఫీస్ దగ్గరకు వచ్చినప్పుడు మనం వేరే ఉద్దేశంతో కానీ ఉండకూడదు. ఎందుకంటే ఒకటి రెండు సార్లు ఏదన్నా నేను వేరే పీఓ ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నప్పుడు ఏదన్నా డబ్బుల గురించి మాట్లాడితే నేను చెప్పేవాడిని, అసలు మన ఆఫీస్లో డబ్బులతో ఏం పని ఉంటుంది? యాక్చువల్గా మనం వచ్చేది ప్రొడక్షన్ చేయడానికో ఆఫీస్ వర్క్ చేయడానికో ఇట్లాంటి కోసం వస్తాం, కానీ మనదేం బ్యాంకింగ్ కాదు, వేరే సెక్టార్ కాదు, మనం మనీతో డీల్ చేయం. అటువంటిది మనీ గురించి మాట్లాడే అవసరం లేదు మనం. కాబట్టి మనం చేయాల్సిన ఉద్యోగము ఎంతవరకు మన ప్రొడక్షన్ లేదంటే ఆఫీస్ వర్క్ ఇట్లాంటిది తప్పిస్తే మన దగ్గర ఎటువంటి వేరే లావాదేవీలు అన్నవి అవి అవసరం లేదు. అటువంటివి చేయాల్సిన పరిస్థితి కూడా ఎవరు కూడా కల్పించుకోవద్దు, ఎందుకంటే తద్వారా వచ్చేటువంటి నష్టము ఉన్న ఉద్యోగానికే భద్రత పోద్ది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైతే మన ఉద్యోగ ధర్మం ప్రకారం చేయాల్సిందో అది ఖచ్చితంగా మనం దాని గురించే మనకు ఉద్యోగం వచ్చింది, దాని నుంచే మనకి పేమెంట్ కూడా వస్తుంది. కాబట్టి అది మాత్రం పారదర్శకంగా చేస్తూ ఏదన్నా ఇబ్బంది ఉంటే దాన్ని కూడా ఇప్పటికప్పుడు దృష్టికి తీసుకురావాలి. మీ దృష్టిలో కూడా ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు చేసినా కానీ అందరికీ పేరు వస్తుంది ఆ డిపార్ట్మెంట్. కాబట్టి అటువంటి పనులకు ఆస్కారం ఇవ్వకుండా మెయిన్గా ఆర్జీటీ ఏరియాకి సంబంధించి నేను అనుకోవడం అయితే పారదర్శకంగా అన్ని నడుస్తున్నాయి అనుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ జీరు రవీందర్, ఏరియా ఇంజనీర్ నరసింహారావు, అఫిషియేటింగ్ SO2 జీఎం ఎస్ సంతోష్ కుమార్, అధికారులు వెంకట రామచంద్ర, పండరీనాథ్, నారాయణ, షెరీఫ్, మహమ్మద్, వేణుగోపాల్, వినయ్, సాగర్, ప్రతాపగిరిరాజు, జీఎం కార్యాలయ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.